ఆసుపత్రి అంటే చిచ్చినాడికి 4 కిలోమీటర్ దూరంలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే అక్కడ చేర్చడం మాని రక్తం కారుతున్నా కూడా 3-4 స్టేషన్లు తిప్పి 5-6 గంటలు తిప్పి తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. దాడి చేసింది ఎవరు సార్? దాడి చేసింది ఎవరు? పోలీసులు. ఎంత అన్యాయం అంటే పోలీసులు బయట మీ వీడియో తీస్తున్నారు అని చెప్పి కార్లోకి వాళ్ళని లాక్కుని లోపల వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే పేరు అడిగి కులం అడిగి లజ్జాగరకులారా మీకు ఉద్యోగాలు అవసరం ఏంట్రా అని చెప్పి లాఠీ పెట్టుకుని కుమ్ముతే ఒకరికి కన్ను పోయింది, వాసిపోయింది, ఇంకొకరికి తల మీద తీవ్రమైన గాయాలు, ఒకరికి కాలు పని చేయట్లేదు, ఒకరికి చెయ్యి పని చేయట్లేదు. ఎంత అన్యాయం అని అంటే రోడ్డు మీద లాఠీ చార్జీ జరుగు లేకపోతే ఆ గొడవలో ఎక్కడైనా చిన్న చిన్న గాయాలు తగిలితే కొంతవరకైనా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు తీయకుండా కారులోకి లాక్కుని పేరు అడిగి కులం పేరు అడిగి వాళ్ళని ఇట్లాగో కుమ్మేసి రక్తం కారుతుంటే కళ్ళెదరుండి హాస్పిటల్ మానేసి 70 కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రిలో పడేశారంటే ఈ యొక్క ప్రభుత్వ దాష్టికం అనేది ఎంత మోతాదులో ఉందో దయవుంచి అర్థం చేసుకోమని అడుగుతున్నా. ఫైనల్ గా రామానాయుడు గారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు రైట్ నౌ అక్కడ దళితుల భూముల్లోంచి మట్టి తరలింపు కొనసాగుతోందా? ఇప్పటికీ కూడా అక్షరాల జరుగుతోంది. ఏదైతే గత 20 రోజుల నుంచి దళితులు అడ్డుకుంటూ ఉన్నారు, 2 రోజుల నుంచి నేను అడ్డుకుంటూ ఉన్నా. నిన్న ఈ యొక్క పాపం దళిత బిడ్డలను ఆసుపత్రుల్లో కొంతమందిని పడేశారు. నిన్న ఒక 22 మందిని ఒక తాడేపల్లి రూరల్ ఆసుపత్రులు ఆడబిడ్డలు, ఎవరైతే ఆ దళిత బిడ్డలు మా తాతల నుంచి వచ్చినటువంటి ఆ 10 సెంట్ల భూములు కూడా పాడు చేయకుండా వేడుకున్నందుకు వాళ్ళని తాడేపల్లికి రోడ్ల స్టేషన్ లో ఎంత అనేవి అంటే వాళ్ళు కూడా తిప్పి తిప్పి తీసుకెళ్లి వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, కొంతమంది చంటి బిడ్డలు ఉన్నారు. ఒక ఆమె అయితే వికలాంగురాల బిడ్డ ఉన్నాడు, ఈమె వెళ్తేనే కానీ స్పూన్ పెడతారే కానీ ఆ బిడ్డ ఇంటి దగ్గర ఏమీ తినడం. అటువంటి వాళ్ళను కూడా రాత్రి కూడా అంటే 6 దాటితే మహిళల్ని ఎక్కడ కూడా ఉంచకూడదు, అయినా కూడా వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇంకొక పోలీస్ స్టేషన్ లో అంటే ఇట్లా 70-80 మందిని నిన్న రకరకాలుగా తిప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టి వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఈ డిఎస్పీ గారు, ఒక 200 మంది పోలీసు, ఒక 10 మంది సిఐలు, ఒక 20 మంది ఎస్ఐలు, నిన్నంతా కూడా వాళ్ళు దగ్గరుండి ఎవరైతే ఆ దొంగలకి కాపలాగా ఉండి ఆ మట్టిని వాళ్లే మరి యథేచ్ఛగా తవ్వుకోవడానికి రోడ్డు కూడా వేసి, ఎంత అన్యాయం అని అంటే నిన్న గ్రావెల్ కూడా వేశారు ఆ రోడ్ లో లారీలు తిరగడానికి. ఎవరు వేశారంటే హౌసింగ్ అంటున్నాడు. నేను అడిగాను హౌసింగ్ అసలు ఇల్లు కట్టుకున్న వాడికి బిల్లు ఇవ్వట్ల, 30,000-70,000 ఇచ్చి ఇప్పుడు బిల్లు రాలా, కట్టిన ఇల్లుకి బిల్లు ఇవ్వట్లేదు కానీ ఇసుక తోలుకునేటువంటి దొంగలకు కూడా ఈ డిపార్ట్మెంట్ లు సహకరిస్తున్నాయని అంటే మరి మీరు మళ్ళీ డైరెక్ట్ గా అడిగారు హౌసింగ్ అని, మీరేసారా అంటే నాకు సంబంధం లేదని అంటున్నాడు. కింద ఏ గారిని అడిగితే నాకు పైనుంచి ఏమన్నారంటే సొట్టర్ తెప్పిన చేశానని చెప్తా ఉన్నాడు. అంటే ఈ రకంగా వ్యవస్థలు ఇంత దారుణం. మీరు ఒక ఎమ్మెల్యే కదా, మీ నియోజకవర్గానికి మీరు ఒక ఎమ్మెల్యే కదా, మీరు చెప్పినట్టు వినరా అధికారులు గానీ రెవెన్యూ గానీ పోలీస్ గానీ మిగిలిన డిపార్ట్మెంట్? ఎస్ ఎస్ మంచి పాయింట్ అడిగారు. నేను అదే కలెక్టర్ గారిని కూడా అదే నేను ప్రశ్నించాను. ఏదైతే నేను 2 రోజుల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చా, దళితుల భూముల్లో ఒక్కసారి మీరు వచ్చి నెగోషియేషన్ చేసి ఇక్కడ ఎట్లా న్యాయాన్యాలని మీరు స్వయంగా వచ్చి పరిశీలించి అప్పుడు ముందుకెళ్ళండి, దయవుంచి అప్పుడు దాకా ముందుకెళ్ళొద్దని ఒక స్థానిక శాసన సభ్యుడిగా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాను. నిన్న ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆమె కూడా కలెక్టర్ గారితో కూడా అదే చెప్పాను, నేను ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఇట్లా నన్ను కూడా లాక్కుని ఎంత అన్యాయం అంటే నా సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు పోలీసులు. నేను మళ్ళీ ప్రైవేట్ కేసు పెడతాను, సెల్ ఫోన్ దొంగిలించారని కంప్లైంట్ చేస్తానంటే లెటర్ రాస్తే అప్పుడు నాకు సాయంత్రం 5 గంటలకి నాకు సెల్ ఫోన్ నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. నేను అదే అడిగా కలెక్టర్ గారితో, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఇట్లా మమ్మల్ని ఈడ్చి పడేసి ఇట్లా మీరు ఎదేచ్చుగా చదువుకుంటూ ఉన్నారు, అదే ఒక వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కనుక ఇక్కడ ఉంటే ఇట్లా మీరు అడుగు పెట్టగలరా, ఇట్లా మీరు ఇంతమంది పోలీసులు వచ్చి ఇట్లా ఎదేచ్చిగా దోపిడీకి సహకరించగలరా ఎమ్మెల్యే ఎగినట్టుగా అని చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడో నరసాపురం పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన విప్పు, ఆయనకి ఏం సంబంధం ఆ పాలకొల్లు నియోజకవర్గం అంటే ఎక్కడ విలువైనది కనిపిస్తే ఎక్కడ 10 రూపాయలు వస్తాయనుకుంటే దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. వీళ్ళు ఏదైతే ఇక్కడ వైసీపీ మాఫియా ఏదైతే పాలకొల్లో ఉన్నారో వీళ్ళు వాస్తవంగా ముందు
ఆ టెంట్లో ఉన్నటువంటి మట్టిని కొట్టాలని చూశారు. అక్కడ రంగనాథరాజు గారు తరిమి కొట్టారు. తర్వాత మళ్ళీ దొడ్డిపట్ల దగ్గర అక్కడ ఇసుక కొట్టాలని